పుదుచ్చేరిలో పూర్తి మెజారిటీ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయింది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజీనామా చేయవలసి వచ్చింది. ఎందుకు అట్లా జరిగింది? రాజీనామా చేసే సమయానికి కూడా మెజారిటీ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వానికి, అయినా రాజీనామా చేశారు. కారణం ఏమిటి? పుదుచ్చేరి శాసనసభలో బీజేపీకి ఒక్క సీటు కూడా లేదు, అయినా చక్రం తిప్పుతోంది బీజేపీ. అది ఎట్లా సాధ్యం? ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా చక్రం తిప్పడం సాధ్యమా? ఎన్నికైన శాసనసభ్యులు డమ్మీలైపోయి ఒక్క ఎమ్మెల్యే లేని పార్టీ శాసనసభలో చక్రం తిప్పడం చరిత్రలో మొదటిసారి చూస్తాం. గత ఎన్నికలలో బీజేపీ నుంచి కూడా 18 మంది పోటీ చేశారు. 30 స్థానాలకు గాను 18 మంది పోటీ చేసి 18 మంది డిపాజిట్ కోల్పోయారు. అంటే కనీసం ఒక్కళ్లకు కూడా డిపాజిట్ రానటువంటి బీజేపీ ఒక్క సీటు కూడా లేకుండానే పుదుచ్చేరి శాసనసభలో చక్రం తిప్పడం, కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయేట్టు చేయటం ఎట్లా సాధ్యమైంది? ప్రజాస్వామ్య సాంప్రదాయాలను పాటిస్తున్నారా? రాజ్యాంగ విలువలకు కట్టుబడే ఉన్నారా? కేంద్రం తలుచుకుంటే ఏమైనా చేయొచ్చా? ఎన్నికైన ప్రభుత్వాన్ని కూడా కూలిపోయేటట్టు చేయొచ్చా? ఇప్పుడు పుదుచ్చేరి అనుభవం ఆశ్చర్యకరమైనటువంటి అంశాలను ముందుకు తెస్తున్నది, ఆందోళనకరమైనటువంటి అంశాలను కూడా ముందుకు తెస్తున్నది. పుదుచ్చేరి శాసనసభలో 30 స్థానాలు ఉన్నాయి. ఈ 30 స్థానాల్లో ఉన్నట్టుండి సరిగ్గా 2 మాసాలకు ఎన్నికలు జరుగుతాయనగా కాంగ్రెస్ శాసనసభ్యుల రాజీనామాల పర్వం మొదలైంది. ముఖ్యమంత్రి రాజీనామా చేసే సమయానికి శాసనసభలో శాసనసభ్యుల సంఖ్య 23. ఆ 23లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి మెజారిటీ ఉంది. కాంగ్రెస్ డిఎంకే కలిపి 12, ప్రతిపక్ష సభ్యులు రకరకాల సభ్యులు కలుపుకొని 11, కాబట్టి మెజారిటీ ఉంది. అయినా రాజీనామా చేయక తప్పలేదు. 1963లో ఫ్రాన్సు భారత ప్రభుత్వానికి జరిగినటువంటి ఒప్పందానికి అనుగుణంగా కేంద్రం 3 శాసనసభ్యులుగా నామినేట్ చేసింది. వాళ్ళు ప్రజలతో ఎన్నిక కాలేదు. ఫ్రెంచ్ పాలనలో ఉన్నటువంటి పుదుచ్చేరి ప్రాంతం భారతదేశంలో విలీనమవుతున్న సమయంలో బహుశా ఆ ఫ్రెంచ్ వారసత్వంగా ఉన్నటువంటి వాళ్లను ఆంగ్లో ఇండియన్స్ కు మనం పార్లమెంటులో అవకాశం ఇస్తున్నట్టుగా 3 కేంద్రం ఆ రూపంలో నామినేట్ చేసి ఆ ఫ్రెంచ్ వారసులుగా ఉన్నటువంటి వాళ్ళ హక్కులను కూడా కాపాడాలనేటువంటి ఉద్దేశంతో మరి పెట్టుండొచ్చు. ఆ మేరకు వారికి న్యాయం జరిగే విధంగా శాసనసభలో వాళ్ళ అభిప్రాయాలు చెప్పొచ్చు, చర్చల్లో పాల్గొనొచ్చు, విధాన రూపకల్పనలో తోడ్పడచ్చు. కానీ ఆశ్చర్యకరంగా చరిత్రలో మొదటిసారి ఒక ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోయడానికి కేంద్రంలో మోడీ సర్కార్ ఈ 3 నామినేటెడ్ బీజేపీ ఎమ్మెల్యేలను ప్రయోగిస్తోంది. ఇది ప్రజాస్వామ్యమా? చరిత్రలో ఇంతవరకు ఇలాంటి ఘటన జరగలేదు. పైగా ఇప్పటి వరకు పుదుచ్చేరిలో ఆనవాయితీ కూడా పుదుచ్చేరిలో ఎన్నికైన ప్రభుత్వం సిఫారసు చేసిన వాళ్లనే నామినేట్ చేయడం అనేది కేంద్రం అనుసరిస్తూ వచ్చిన పద్ధతి. కానీ మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పుదుచ్చేరి ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే, వారి ప్రతిపాదనలను తీసుకోకుండానే ఏకపక్షంగా కేంద్రమే పుదుచ్చేరిలో ఉన్న తమ పార్టీ నాయకులను 3 శాసనసభ్యులుగా నామినేట్ చేసింది. దీనికి ఫ్రాన్సు వారసత్వంతో సంబంధం లేదు, కేవలం బీజేపీ నాయకులు కేంద్రం నామినేట్ చేసింది, పుదుచ్చేరి ప్రజలు ఎన్నుకోలేదు. అలాంటి నామినేటెడ్ సభ్యులు మేము కూడా ఓటేస్తామని సిద్ధపడ్డారు, ఓటు హక్కు ఇచ్చారు వాళ్లకు. దీంతో జరిగింది ఏమిటి? 23 ఉన్నటువంటి శాసనసభ్యుల సంఖ్య 26 అయింది. ఓటు హక్కు ఉన్న వాళ్ళు 26 అయ్యారు. 12 మంది శాసనసభ్యుల మద్దతు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజీనామా చేయక తప్పలేదు. అంటే
నామినేటెడ్ సభ్యుల ఆధారంగా ఒక ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోయడం అంటే ఇది ప్రజాభిప్రాయాన్ని ఖతరు చేయడమేనా? అదేమిటంటే నామినేటెడ్ సభ్యులైనా వాళ్ళు శాసనసభ్యులే కదా అంటున్నది బీజేపీ. మనం చూస్తున్నాం ఇక్కడ జిహెచ్ఎంసి మేయరు డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఇక్కడ నామినేటెడ్ ఓటర్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఎంపీలు నామినేటెడ్ ఓటర్లు ఉన్నారు జిహెచ్ఎంసీలో, వాళ్ళకు కూడా ఓటు హక్కు ఇచ్చారు. కార్పొరేటర్లు కాకుండా ఈ నామినేటెడ్ ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు ఓటేయడం సమంజసం కాదు, సరైంది కాదు అని చెప్పి ఇక్కడ బీజేపీ వ్యతిరేకించింది. కానీ పుదుచ్చేరిలో మాత్రం నామినేటెడ్ ఎమ్మెల్యేలు ఓటేయాలి అని అంటున్నది. కనీసం జిహెచ్ఎంసీలో ఓటేసినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు జిహెచ్ఎంసీకి నామినేట్ అయి ఉండొచ్చు, కానీ వాళ్ళు ప్రజల చేత ఎన్నికైన వాళ్ళు. కానీ పుదుచ్చేరిలో కేంద్రం నామినేట్ చేసిన బీజేపీ శాసనసభ్యులు ప్రజల చేత ఎన్నికైన వాళ్ళు కాదు, కేవలం తమ రాజకీయ ప్రయోజనం కోసం తమ పార్టీకి చెందిన వాళ్లను నామినేట్ చేసుకున్నారు. పైగా అక్కడ ఎన్నికైన ప్రభుత్వం సిఫారసులతో నిమిత్తం లేకుండా ఏకపక్షంగా తమ వ్యక్తులను నామినేట్ చేసుకున్నారు. అట్లా నామినేట్ చేసుకున్న వాళ్లను ఆయుధంగా ఉపయోగించి పుదుచ్చేరిలో ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోశారు. ఇప్పుడు బీజేపీ నాయకులు అంటున్నారు మాకేం సంబంధం, కాంగ్రెస్లో ఇంటర్నల్ గొడవలతో కూలిపోయింది, కాంగ్రెస్ శాసనసభ్యులు రాజీనామా చేయడంతో కూలిపోయింది, మాకేం సంబంధం అంటున్నారు. సంబంధం లేదా? ముఖ్యమంత్రి మీద విశ్వాసం 4 సంవత్సరాల 10 నెలలు ఉన్నది వాళ్లకు, 2 నెలల్లో ఎన్నికలు జరగబోతుండగానే ముఖ్యమంత్రి మీద విశ్వాసం పోయిందా? అంటే అర్థం ఏమిటి, ఇది రాజకీయ ఎత్తుగడ కాదా? ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయాలనేటువంటి ఒక పథకం ప్రకారం చేసింది కాదా? వీళ్ళు నిజంగానే ముఖ్యమంత్రి మీద విశ్వాసం కోల్పోయి ఉంటే 1 ఏడాది కింద రాజీనామా చేయొచ్చు, 2 ఏళ్ల కింద రాజీనామా చేయొచ్చు. ఎన్నికలు జరగబోతుండగా రాజీనామా చేయడంలో అంతరార్థం ఏమిటి? ఇక్కడ అసలు విషయం బీజేపీ పుదుచ్చేరి అధ్యక్షుడే చెప్పకనే చెప్పాడు. ముఖ్యమంత్రి రాజీనామా చేయగానే మేమిప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోవట్లేదు, ఎన్నికల తర్వాతనే మేము ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రకటించాడు ఎవరు, పుదుచ్చేరి బీజేపీ అధ్యక్షుడు. అసలు శాసనసభలు ఒక్క ఎన్నికైన సభ్యుడు లేకుండానే మేమిప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోవట్లేదు అని చెప్పేసి ఆయన చంకలెగరేస్తూ ప్రకటించాడు అంటే అర్థం ఏమిటి? ఈ సీన్ అంతా కూడా బీజేపీ నాయకత్వం రిమోట్ కంట్రోల్తో జరిగినటువంటి పరిణామం అని చెప్పేసి అర్థం కావట్లేదా? ఎందుకు ఈ పని చేసినట్టు కేంద్ర బీజేపీ సర్కారు? పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా ఎన్నికలు జరగవద్దు అని కేంద్రం కోరుకుంటుంది, అయితే ప్రతిపక్షం ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, లేకపోతే గవర్నర్ పాలనలో పెట్టి ఎన్నికలు జరపాలి, అంటే అధికారం తమ కేంద్రం గుప్పిట్లో పెట్టుకొని ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పేసి ఒక పథకం ప్రకారమే ఆ ప్రభుత్వాన్ని సాగనంపింది అనేది స్పష్టంగా ఇప్పుడు మనకు కనిపిస్తుంది. పైగా 5 ఏళ్లుగా కిరణ్ బేడీని తొలగించాలి అని ముఖ్యమంత్రి ఎన్ని ఆందోళనలు చేసినా చివరకు ధర్నా చేసినా పట్టించుకొని ప్రభుత్వం ఎన్నికలకు 2 మాసాల ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామా పర్వం ప్రారంభించి ఇప్పుడు కిరణ్ బేడీని తొలగించింది. 5 ఏళ్లు కిరణ్ బేడీని ఎగదోసింది మోడీ ప్రభుత్వమే పుదుచ్చేరి ప్రభుత్వం మీద. ఇప్పుడు చివరి నిమిషంలో ఎన్నికలకు ముందు కిరణ్ బేడీని తొలగించి అదనపు బాధ్యత ఎవరికి ఇచ్చారు? తెలంగాణ గవర్నర్కి ఇచ్చారు, తమిళిసైకి ఇచ్చారు. ఎవరి తమిళిసై? తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షురాలు అనే విషయం మనం మర్చిపోకూడదు. అంటే రేపు పుదుచ్చేరిలో ఏం జరగబోతున్నది, ఎన్నికలు ఎంత ప్రజాస్వామికంగా జరుగుతాయి అనేక అనుమానాలకు ఇప్పుడు అవకాశం వస్తుంది. అంటే ఒక ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోసి ఎన్నికల ప్రక్రియ
తాము అధికారంలో ఉండి నడిపించాలనేటువంటి పథకం ప్రకారం కేంద్రంలో మోడీ ప్రభుత్వం అడుగులు వేయడం అంటే ఇంకా ఈ రాజ్యాంగాన్ని వాళ్ళు ఏం గౌరవించారంట చూసాం మనం. తమిళనాడులో కూడా బీజేపీ ఏమీ లేకుండానే జయలలిత చనిపోయిన సందర్భంలో శవరాజకీయం చేసిన విషయం మనం చూసాం. రాజ్యాంగ విరుద్ధంగా అక్కడ గవర్నర్ వ్యవహరించిన తీరు మనం చూసాం. ఆ గవర్నరు మహారాష్ట్ర గవర్నర్గా ఉండి తమిళనాడు అదన బాధ్యత చూస్తున్నటువంటి మాజీ బీజేపీ నాయకులు అనే విషయం మనం గుర్తుంచుకోవాలి. అంతేకాదు కర్ణాటకలో కాంగ్రెస్ శాసనసభ్యుల చేత రాజీనామా చేయించి వారిని మహారాష్ట్రలో బీజేపీ నాయకుడికి సంబంధించినటువంటి హోటల్లో పెట్టి బీజేపీ నాయకుల పర్యవేక్షణలో ఉంచారు. కర్ణాటక అసెంబ్లీలో చక్రం తిప్పారు మనం చూశాం. మహారాష్ట్రలో ఫిరాయింపుల పర్వం నడిపి తెల్లవారుజామున ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం పెట్టారు. అర్ధరాత్రి రాజకీయం చేసి అయినా వాళ్ళ పప్పులు ఉడకలేదు. కానీ అర్ధరాత్రి రాజకీయాలు, రాజ్యాంగ విరుద్ధమైనటువంటి తొత్తడాలు, కేంద్రంలో మోడీ సర్కారు ఈ పద్ధతుల్లో వ్యవహరించడం అనేది ఇంత అవకాశవాదానికి, అధికార దుర్వినియోగానికి పాల్పడడం అనేది ఒక ప్రమాదకరమైనటువంటి సంకేతం. రానున్న రోజుల్లో భారతదేశంలో ప్రజాస్వామ్యానికి పెరుగుతున్నటువంటి ముప్పుకి ఇది ఒక సంకేతం అనే విషయం మనం గమనించాల్సిన అవసరం ఉంది.